వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో విడత పథకాన్ని సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. గతేడాది డిసెంబర్లో తొలి విడత ఆర్థిక సాయాన్ని అందించగా కోవిడ్ ప్రభావంతో ఈ విడత సాయాన్ని 6 నెలల ముందుగానే అందిస్తున్నారు. లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా సొమ్ము జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. చేనేతలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చామని అన్నారు. గతేడాది లబ్ధిదారులకు నేరుగా డబ్బులు జమ చేశామన్న ఆయన, కరోనా కష్టాలు ఉన్నందున 6 నెలల్లో మరోసారి సాయం అందిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చేనేత కుటుంబాలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. గమని ఈ సలహాను కూడా తీసుకునే కార్యక్రమం చేయడానికి అధికారులతో కూడా మాట్లాడామన్నాం. ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని ఇటువంటి సమస్యలు వచ్చినాయి. కాకపోతే ఎక్కడ కూడా ఏదైనా మోసం జరగకోకుండా దీన్ని ఎలా అరికట్టాలి అనే ఉద్దేశంతోనే అడుగులు వేసాం. అందుకనే ఈ జియో ట్యాగింగ్ వచ్చింది. ఎక్కడైనా కూడా ప్రతి స్కీము కూడా అర్హునికి ప్రతి ఒక్కరికి రావాలి. అట్ ది సేమ్ టైం అనర్హులు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అనర్హులు దీనికి పొందకూడదు. కార్యక్రమంలో చేసే భాగంగానే ఇవన్నీ ఈ పద్ధతులన్నీ తీసుకొచ్చినారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఏ ఒక్కరికైనా కూడా ఖచ్చితంగా మిస్ అవుట్ అయిపోతూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. ఎవరైనా పొరపాటున మిస్ అవుట్ అయిపోతే ఇంకా సోషల్ ఆడిట్లో పెట్టాము, దరఖాస్తు ఎలా చేసుకోవాలనో గ్రామ సెక్రటేరియట్లో పెట్టడం జరిగింది. పొరపాటున మిస్ అవుట్ అయిపోతే ఇప్పుడు కూడా పెట్టుకోండి, ఇంకో నెల టైం ఇస్తానని కూడా చెప్తా ఉన్నాము. కానీ అట్ ది సేమ్ టైం ఈ సిస్టంలో ఎవరైనా కూడా మోసం చేసే పరిస్థితి రాకూడదు. అర్హులకు అందరికీ రావాలి, అనర్హులకు మోసం చేసే పరిస్థితి ఉండకూడదు. అందుకనే ఈ సిస్టమ్స్లో కొన్ని తీసుకొచ్చినారు. మా ఇవన్నీ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇది ఎవరో ఎక్కడో షెడ్లు పెట్టి మనం అక్కడ పోయి అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అని అని పెట్టుకుంటే, ఆ షెడ్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరో సౌకర్యాలు పెట్టుకుంటారు, కొద్దో గొప్ప బాగానే ఉండే వాళ్ళే పెట్టుకుంటారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఏం పనిచేస్తూ ఉన్నారు, నిజంగా పనిచేస్తూ ఉన్నారా, పనిచేయడం లేదా, ఇవన్నీ లెక్కలు తేల్చడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఎట్లాగో మేనిఫెస్టోలో కూడా అందుకనే చెప్పింది మగ్గమున్న ప్రతి ఇంటికి అని చెప్పాం. కాబట్టి ఇంకా దాన్ని తుచే తప్పకుండా ఆ పద్ధతిలో చేస్తే అర్హులనే వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా ఉంటారనే ఉద్దేశంతో అడుగులు ముందుకేసాం.